గుమ్మడి పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నువ్వుల పొడి, తాలింపు దినుసులు, బెల్లం, కారం, ఉప్పు, వరిపిండి, కరివేపాకు, చింతపండు పులుసు. పాన్లో కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు వేయించాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, చితిపిన వెల్లుల్లి ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగిన తర్వాత చిటికెడు పసుపు వేయాలి. తర్వాత గుమ్మడి ముక్కలు వేసి కలపాలి. ఉప్పు, కారం, ఇంకా నువ్వుల పొడి కూడా వేసి ఒకసారి కలిపి కాస్త బెల్లం వేయాలి. నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. నువ్వులు రెగ్యులర్గా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఎలా తీసుకోవాలి? నువ్వుల లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, నువ్వుల కారపొడి ఇంకా పౌడర్ రెడీ చేసి పెట్టుకొని డైలీ కర్రీస్లో వేసుకుంటే ఒకటి హెల్త్కి చాలా మంచిది, అండ్ ఇంకా కర్రీస్కి టేస్ట్ పెరుగుతుంది. బెల్లం వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టాలి. ఫైవ్ మినిట్స్ వరకు ఉడికాక చింతపండు పులుసు వేసి వరిపిండిలో నీళ్లు కలిపిపోయాలి. వరిపిండి పులుసు చిక్కగా ఉండడం కోసం వేస్తాం. గుమ్మడి పులుసుకి ముద్దపప్పు కాంబినేషన్. వేడి వేడి ముద్దపప్పులో నెయ్యి వేసి గుమ్మడి పులుసుతో పాటు సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్? వెంటనే ట్రై చేసి చూడండి.